దేశం మీద నిత్యం విషం చిమ్మేటువంటి పాకిస్తాన్ మీడియా, అక్కడున్న ఐఎస్ఐ అడుగుజాడల్లో, అక్కడున్నటువంటి సైన్యపు అడుగుజాడల్లో నడిచేటువంటి మీడియా ఇప్పుడు నిజం గ్రహించింది. భారతదేశం ఇంతకు ముందు ఉన్నటువంటి ఈ బుజ్జగింపు రాజకీయాల దశలో నాశనమైనటువంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎలా పడితే అలాగా రాసుకొచ్చేవాళ్ళు. అప్పుడు కాంగ్రెస్ చూపించిన బూచి బీజేపీ లేకపోతే హిందుత్వ, ఆ బూచినే వాళ్ళు కూడా నమ్మారు మతపెచ్చతో. ఇప్పుడు నిజమేంటి, అభివృద్ధి ఏంటి అనేది గ్రహించాక ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ని సహాయం అడగమని భారత్ను అడుగు పో అని చెప్పి వాళ్లే ప్రోత్సహిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఎక్స్పర్ట్ పార్థసారి గారికి సంబంధించిన కథనం చూద్దాం. భారతదేశాన్ని సహాయం అడగండి పాకిస్తాన్ మీడియా. ప్రస్తుతం పాకిస్తాన్కి సహాయం చేయగల ఒకే ఒక్క దేశం భారత్ మాత్రమే. పాకిస్తాన్ మీడియా ప్రధాని షెహబాజ్ షరీఫ్ను ఉద్దేశిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు పర్యటనకు వెళ్తున్నాడు, కానీ పక్కనే ఉన్న భారతదేశానికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు? ఇది పాక్ మీడియా వేస్తున్న ప్రశ్న. అమెరికా చైనాలు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి కాబట్టి ఈ దేశాలు పాకిస్తాన్కు అప్పిచ్చే స్థితిలో లేవు. కనీసం భారత ప్రధాని నరేంద్ర మోడీని అభ్యర్థించవచ్చు కదా. పాక్ జర్నలిస్ట్ అర్జు కజ్మీ సూటిగా తన న్యూస్ ఛానల్లో షహబాజ్ షరీఫ్ను ప్రశ్నిస్తున్నది మరియు సూచనలు కూడా చేసింది. అర్జు కజ్మీ అనే మహిళా జర్నలిస్ట్ ఇస్లామాబాద్ కేంద్రంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్ నడుపుతున్న కొత్త తరం యువ మహిళా జర్నలిస్ట్. చాలా సూటిగా పాకిస్తాన్ ఆర్థిక స్థితిగతుల మీద రోజు విశ్లేషణ చేస్తుంది. అఫ్కోర్స్ పాకిస్తాన్లో బాగా చదువుకున్న నవతరం యువతి యువకులు మరియు అనుభవం కలిగిన వృద్ధులు అందరూ అంటున్న ఒకే మాట, ప్రస్తుత పరిస్థితులకు ప్రధాన కారణం పాక్లోని రాజకీయ నాయకులు మరియు సైన్యమని. పాకిస్తాన్లోని అన్ని ప్రధాన ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు కూడా ఒకే రీతిలో విశ్లేషణ చేస్తున్నాయి. ఇక యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అయితే ప్రజల్లోకి వెళ్ళి ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న పరిస్థితులకు కారణం ఎవరని సూటిగా ప్రశ్నలు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతోంది. సమాధానాలు కూడా రాబడుతున్నాయి, అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలిసిపోతుంది. 10 కిలోల గోధుమ పిండి బస్తా 3100 రూపాయలు పలుకుతోంది. పాకిస్తాన్లో మైదాపిండి కూడా గోధుమ పిండి ధరలోనే దొరుకుతుంది, అది బ్లాక్ మార్కెట్లో. ఇక పాక్ ప్రధాని మాజీ ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్ అయితే మరీ ఘోరంగా విమర్శిస్తున్నాడు. పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ బొచ్చబట్టుకుని ప్రదేశానికి వెళ్తున్నాడు, కానీ ఎవరూ దయతలిచి భిక్ష వేయట్లేదు. ఇలా ప్రతి బహిరంగ సభలో ఇమ్రాన్ విమర్శిస్తున్నాడు. ఇమ్రాన్ ఖాన్ అక్కసంతా సైనిక జనరల్స్ మీదనే. అసలు ఇమ్రాన్ ఖాన్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సైన్యం సహకారం వల్లనే. పాకిస్తాన్లో పరిస్థితులు విషమించినప్పుడల్లా పౌర ప్రభుత్వాన్ని బలిపశువుని చేస్తూ ఉండటం సైన్యానికి అలవాటే. ఇప్పుడున్న తీవ్ర ఆర్థిక సంక్షోభం కేవలం ఇమ్రాన్ వల్లనే అని సైన్యం ప్రచారం చేసి పదవిలో నుంచి దించేసి షాబాజ్ షరీఫ్ను ప్రధాన పీఠం మీద కూర్చోబెట్టింది. కానీ సైన్యాన్ని బహిరంగంగా ఎవరో విమర్శించారు, కానీ మొదటి దోషి పాకిస్తాన్ సైన్యమే. పాకిస్తాన్ దేశ బడ్జెట్లో 17% సైన్యానికి కేటాయించబడుతుంది. రూపాయి ఆదాయం వస్తే దానిలో 17% సైన్యానికి వెళ్ళిపోతే ఇక ఆ దేశం ఆర్థికంగా నిలదొక్కునేది ఇప్పుడు. నిజానికి అధికారికంగా బడ్జెట్లో చేసిన 17% కేటాయింపులకు తోడు సంవత్సరం మధ్యలో మరో 3-4% బలవంతంగా లాక్కుంటూ ఉంటుంది. ఒకవేళ తమ మాట వినని ప్రధాని ఎవరన్నా ఉంటే వాళ్ళని బెదిరించి మరీ రాజీనామా చేస్తుంది. కొద్దో గొప్ప ఇమ్రాన్ ఖాన్ తమ దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సైన్యం అడిగిన అదనపు బడ్జెట్ని ఇవ్వడానికి నిరాకరించాడని అంటారు. అందుకే ఇమ్రాన్ని సైన్యం దింపేసిందంటారు. సైన్యానికి కేటాయించింది పోను, మిగతా భాగంలో అధికారులు ఎవరున్నా తినేస్తున్నారు. చివరికి ఇమ్రాన్ ఖాన్ మీద అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. పాకిస్తాన్లోని సైనిక జనరల్స్ కావచ్చు, మాజీ ప్రధానులు కావచ్చు, అందరికీ బ్రిటన్ గల్ఫ్ దేశాల అకౌంట్లు ఆస్తులు ఉంటాయి. పదవిలో నుండి దిగిపోగానే అవినీతి చేసి కూడబెట్టుకున్న సొమ్ము ఆల్రెడీ అటు లండన్లోనో లేదా సౌదీ బ్యాంకులోనో ఉంటాయి కాబట్టి దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వీళ్ళకేమి ఇబ్బందులు ఉండవు, బాధలు పడేది మాత్రం సామాన్య ప్రజలు మాత్రమే. అర్జు కజ్మీ మాత్రం చాలా సూటిగా నిక్కచ్చిగా విశ్లేషణ చేస్తుంది. ఆ విశ్లేషణలో భాగంగా అమెరికా ఇప్పటి వరకు చేసిన సహాయాన్ని పాక్ పౌర ప్రభుత్వం విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ వచ్చింది, తప్పితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలంగా పనికొచ్చే మంచి ఆదాయాన్ని ఇచ్చే ప్రాజెక్టుల మీద ఖర్చు చేయలేదు. పాకిస్తాన్ రాజకీయ నాయకత్వానికి తమ సొంత బ్యాంక్ ఖాతాల మీద దృష్టి తప్పితే దేశ ప్రయోజనాల గురించి పాటుపడిన రాజకీయ పార్టీ కానీ ప్రధాని కానీ ఎవరూ లేరు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కి బ్రిటన్లో స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, కానీ వాటికి కావాల్సిన డబ్బును పాకిస్తాన్ నుండి తీసుకెళ్లాడు, అక్కడే సెటిల్ అయిపోయాడు. ఇమ్రాన్ ఖాన్ కూడా సొంత విల్లాలు ఉన్నాయి లండన్లో. పాకిస్తాన్లో తనకి ఇక ప్రయోజనం ఉండదని తెలుసుకుని మరుక్షణం లండన్ వెళ్ళిపోతాడు. బయటికి నవాజ్ షరీఫ్ లేదా అతని తమ్ముడు షాబాజ్ షరీఫ్లు నిత్యం ఇమ్రాన్ ఖాన్ విమర్శిస్తారు, కానీ నిజానికి షాబాజ్ షరీఫ్ ప్రధానికి వచ్చింది ఇమ్రాన్ మీద ఉన్న కేసులు మాఫీ చేయడానికి, తప్పితే దేశ ప్రయోజనాల కోసం కాదు. అందరూ దొంగలే. పాకిస్తాన్లోని బయట దేశాల నుండి వచ్చిన పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ కల్పన చేసేవాళ్ళు ఎవరూ లేరు, ఒక్క చైనా తప్పితే. ఎందుకు ఎట్లా జరుగుతోంది? మతపరమైన ఉగ్రవాదం ప్రధాన కారణం. ఇక విదేశీ పెట్టుబడులు ఎట్లా వస్తాయి? పాకిస్తాన్కి ఎవరో ఫ్రాన్స్లో అల్లా మీద కార్టూన్ వేశారని పాకిస్తాన్లోని ఫ్రాన్స్ రాయబారిని దేశం నుంచి వెళ్ళగొట్టారు. ప్రపంచంలో ఒక్క పాకిస్తాన్ దేశంలోని ముస్లింస్ ఉన్నారా? సౌదీ కానీ దుబాయ్ కానీ ఎందుకు స్పందించలేదు? వాళ్ళకి లేని బాధ మన దేశానికి ఎందుకు? పాకిస్తాన్లో ఒక సెక్షన్ అధికారులు పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందులకు భారతదేశమే కారణమంటూ విషప్రచారం చేస్తున్నాయి, కానీ మన రాజకీయ నాయకత్వం బాగుంటే ఎందుకు ఇలా జరిగేది? 1947 నుండి పాక్ రాజకీయ నాయకులు భారత్ని బూచిగా చూపిస్తూ తమ అవినీతిని కొనసాగిస్తూ వచ్చారన్న సంగతిని ప్రజలు గుర్తిస్తే మేలు. జరిగి ఉండేది కానీ అలా జరగలేదు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. భారత్తో స్నేహం కలుపుకోండి, మళ్ళీ కనీసం టమోటాలు, ఆలుగడ్డలు, గోధుమలు, మైదాపిండి, అత్యవసర మందులు మోడీ పంపిస్తారు. ఇలా సాగింది అర్జు కజ్మీ అనే మహిళా జర్నలిస్ట్ విశ్లేషణ.
పాకిస్తాన్కి చెందిన పత్రిక ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్కి రాసిన వ్యాసంలో అక్కడ డిఫెన్స్ విశ్లేషకుడు అయిన షాహజాద్ చౌదరి మాట్లాడుతూ ఇప్పుడన్న ఉన్న ప్రపంచంలో భారతదేశం పరపతి వేరుగా ఉంది, మోడీ నాయకత్వంలో భారతదేశాన్ని అమెరికా కానీ రష్యా కానీ ఎదిరించే స్థితిలో లేవు. భారత్లో ఇప్పటివరకు ఏ ప్రధాని చేయలేని పనిని మోడీ చేశారు, ఇంకా చేస్తున్నారు. పాకిస్తాన్ అనే దేశం భారత్తో పోల్చుకుని విర్రవీగే స్థితిలో లేదు. పాకిస్తాన్కి అందనంత ఎత్తులో ప్రస్తుతం భారత్ ఉంది. మోడీలాగా పనిచేయగల రాజకీయ నాయకుడు పాకిస్తాన్లో ఎవరూ లేరు. ఎవరో సలహా ఇచ్చారనో లేక స్వయంగా పాక్ ప్రధాని అడిగారనో మోడీ సహాయం చేస్తారా? అసలు దీనికి ముందు చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో తాను ప్రధానిగా ఉన్న కాలంలో మాట అంది, పాకిస్తాన్ దేశం తినడానికి తిండి లేకపోయినా గడ్డి తినైనా బ్రతుకుతుంది, కానీ అణ్వస్త్రాలు తయారు చేయడం మాత్రం ఆపము, మాకు అణ్వస్త్రాలు కావాల్సిందే. అఫ్కోర్స్ సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడగలిగే ధైర్యం 1947 నుండి ఇప్పటివరకు ఏ ప్రధాని చేయలేదు. కాబట్టి పాక్ ప్రధాని గారు సహాయం అడగాల్సింది, పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అడగాలి. అప్పుడే ప్రధాని మోడీ ఆలోచించాలి, సహాయం చేయాలా వద్దని. భారత్లో ద్వైపాక్షిక వాణిజ్యం మీద నిషేధం విధించింది ఎవరు? భారత్తో ఇమ్రాన్ ఖాన్ పేరుకే అయినా ఆ పని చేయించింది జనరల్ బాజ్వా. ఇంతకీ ఎవరు పాకిస్తాన్కి సహాయం చేస్తారు? భారత్ పాకిస్తాన్ తనకి తాను బద్ధశత్రువుగా భావించే భారత్ ఎలా సహాయం చేస్తుంది? ఇజ్రాయెల్ అనే దేశమే లేదు పాకిస్తాన్ దృష్టిలో, కాబట్టి కుదరదు. ఫ్రాన్స్ చార్లీ హెట్టో ఉదంతంతో ఫ్రాన్స్ జెండాను తగలబెట్టి రాయబారికి దేశ బహిష్కరణ చేసిన ఫ్రాన్స్ని ఎలా సహాయం అడగలదు? అమెరికా తమ దేశం మీద కుట్రలు పన్నుతుందని పాక్ ప్రజలకు విద్వేషం నూరిపోస్తుంది అక్కడ ప్రభుత్వం, అట్లాంటిది అమెరికాను ఎలా సహాయం అడగలదు? గల్ఫ్ దేశాలు సహాయం చేసి అలసిపోయాయి, ఇక మా వల్ల కాదంటున్నాయి, పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి కానీ అప్పు మాత్రం ఏమంటున్నాయి. ఐఎంఎఫ్ అప్పు ఇవ్వడానికి రెడీ కానీ షరతులు మాత్రం భారీగా ఉన్నాయి, ఇప్పటికీ పెంచిన పన్నులు కాకుండా ఇంకా పెంచితేనే అప్పిస్తామంటుంది, అది స్పెషల్ పర్పస్ వెహికల్ మీద మాత్రమే. అంటే ఒక పనికి ఎంత ఖర్చు అయింది, ఖర్చు పెట్టింది వాస్తవమేనా అని ప్రతిసారి పరిశీలించి వాయిదాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే దేనికోసమైతే అప్పు తీసుకుంటుందో దానికోసమే ఖర్చు చేయాలి, అంతేగాని పాత బాకీలు ఇతర దేశాలకు తీర్చడానికి మాత్రం అప్పివ్వనంటుంది. కాబట్టి పాకిస్తాన్కి ఇది నచ్చదు. చైనా ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడులకు దిక్కు లేదు, ఇక పెట్టుబడులు పెట్టను అప్పివ్వనంటోంది. ఆల్ వెదర్ ఫ్రెండ్ టర్కీ ఇప్పటివరకు అప్పివ్వలేదు, తానే ఎఫ్ఏటిఎఫ్ బ్లాక్ లిస్టులో ఉంది. భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ని రెచ్చగొట్టడంలో మాత్రం తన వంతు సహాయం చేస్తూ వస్తుంది. కాశ్మీర్లో చొరబడి యుద్ధం చేయడానికి గాను తన వంతుగా కిరాయి సైనికులు పంపడానికి మాట ఇచ్చింది పాకిస్తాన్కి. అసలు మన దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఈరోజు పాకిస్తాన్ ఈ స్థితిలో ఉండేది కాదని కూడా ఇప్పుడు వెటకారం చేసుకునేటువంటి వాళ్ళు మాట్లాడుతున్న రోజుల్లో